శ్రీ గురుభ్యో నమః. మిథున లగ్నము అనేసరికి ద్విష్ప్రభావం కలిగిన లగ్నం అని చెప్తాం కదా. ద్విష్ప్రభావం అంటే తాను ఒక్కొక్క అవతల వాడు నడిపించుకో తిరుగుడు వాడు ధన్యుడు సుమతి. అంటే వ్యాపారానికి సరైన లగ్నం అని ఒక వ్యాపారస్తులు ఉన్నాడనుకోండి, ఆ వ్యాపారస్తులు ఏం చేస్తాడు, కష్టమో నష్టమో అందరినీ కలుపుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించేస్తాడు. శత్రువో మిత్రువో వాడితో సంబంధం ఉండదు, నా వ్యాపారం జాగ్రత్తగా జరగాలి, నష్టపోకూడదు. శత్రువు ఉన్నాడు అనుకోండి, తక్కువగా వాడు వ్యవహరిస్తాడు, మిత్రులతో చాలా ఆప్యాయంగా ఉంటాడు, అందరూ కావాలనుకుంటాడు ఒక వ్యాపారస్తుడు. అలాగే ఒక రాజకీయ రంగంలో ఉన్నతమైన స్థాయికి లేవాడు ఉంటాడు, వాడు కూడా నలుగురు కలుపులు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. అదే ఒక స్త్రీ రంగంలో ఉన్న వ్యక్తి ఉంటాడు, నలుగురు కలిస్తే కానీ ఒక వ్యక్తిత్వాన్ని అనేది ఉన్నతమైన స్థాయికి తీసుకోవడానికి అవకాశం. ఒక హీరో అవ్వాలంటే కనుక ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక సబార్డినేటర్, ఒక మేకప్ మ్యాన్, ఒక కెమెరామ్యాన్, ఇలా ఇంతమంది కలిస్తేనే కానీ ఆ సినీ రంగంలో వాడు ఒక హీరోలాగా కనబడలేదన్నమాట. కారణం ఏంటంటే ఒక హీరో ఒక్క హీరో వల్ల సినిమా హిట్ అవ్వాలి, నలుగురు కలిస్తే కానీ అది హిట్ అవ్వాలన్నమాట. అలాగేంటంటే ఈ మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఒంటరిగా పోరాడి ఉన్నతమైన స్థాయికి వెళ్ళేదానికంటే ద్విస్వభావం కలిగిన వాడు కాబట్టి చక్కగా నలుగురు కలుపు ముందు వెళ్తారు. కాబట్టి నలుగురు కావాలనుకునే మిథున లగ్నం వాడు ఎవరైతే అంటే నలుగురికి సంబంధమైన ఆ బుధుడిని మాత్రం ఎప్పుడూ బలోపేతం చేసి ఉంచుకోవడం చాలా అవసరం. ఇట్స్ మ్యాండటరీ ఫర్ మిథున లగ్నం వాళ్ళకి బుధుడు బలం అనేది చాలా మ్యాండటరీ అయిపోతుందన్నమాట. ఎందుకంటే అదొక పాదరసంతో సమానం అనమాట. పాదరసం ఎలా ఉంటుందండి, ఒక స్థితి నుండి పాదరసం అద్భుతమైన స్థాయి తీసాను మా అంటుంటే బ్రెయిన్ పాదరసంలో పనిచేస్తుంటాడంటే వాడు బుధుడు బాగా పనిచేస్తుంది. సో బుధుడు యొక్క బలాన్ని ఎప్పుడైతే మిథున లగ్నం వాళ్ళు పెంచుకుంటూ ఉంటారో దాని మంత్రం ద్వారా కానీ రత్నం ద్వారా కానీ క్రియల ద్వారా మంత్రం అంటూ బుధుడు సంబంధించిన విష్ణు సహస్రనామ సాధన చేసుకుంటూ వెళ్ళడం కానీ నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళడం కానీ అలాగే ఓం నమో నారాయణ నమః అదేవిధంగా రత్నధారణకు వచ్చిన బుధుడు సంబంధించిన గరుడు పచ్చి పెట్టుకోవడం కానీ మనుగులు పెట్టుకుంటాం కదా అటువంటి రత్నధారణ చేయడం కానీ ఇవి రెండు చేసుకోవడం వల్ల మిథున లగ్నం వాడికంటే ఎప్పటికప్పుడు మేధస్సు బలహీనపడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మేధస్సు బలం ఉందనుకోండి చాలామంది మనం చూస్తున్నాం వీడు చదువుకోలేదురా వాడు పూర్వ తెలివైన వాడు కాబట్టి ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటాని కొన్ని సంస్కారాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి, చింత చదువుకున్న వాడు ఎందుకు పనికి రాకుండా పోయాడురా అనే సంఖ్య ఒకటి చూస్తుంటే, రెండోది చదువుకోకపోయినా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడురా అనుకుంటాం. ఈ రెండు మనం చూస్తున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళంతా చూడండి ఎవరు పెద్దగా చదువుకున్నారు, రాజకీయ రంగంలో వాళ్ళు చూడండి పెద్ద ఎక్కువగా చదువుకున్నారు, అదే వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది చదువుకొని వాళ్ళు ఉంటారు ఎక్కువగా, అంటే చేసే వ్యాపారానికి సంబంధించి చదువుకోకుండా కానీ వాళ్ళ మేధస్సుతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతుంటారు. అది బుధుడు యొక్క ప్రభావం చెప్తారు. ఆఖరికి బతకాల కదండి లోపలికి ప్రపంచం, దానికి కావాల్సిన బుధుడు బలమే. ఏం చదువుకున్నానని వాడు అడగడండి, ఏం చేస్తున్నావు, ఎంత సంపాదించు, ఎలా బతుకుతున్నావు అడుగుతారు. కాబట్టి దానికి బుధుడు ఒక్కడే కారణం కాబట్టి దాని బలోపేతం ఏ విధంగా చేయాలనే విషయాలు వచ్చి ఎపిసోడ్ని కొంచెం వివరం తెలుసుకుందాం. శుభం బియ్యాలు.